ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ ఏంటంటే అమరావతి రైతుల పాదయాత్ర వస్తుంది ఆ పాదయాత్ర నడుకోవడానికి వైఎస్ఆర్సిపి వాళ్ళు వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఎందుకయ్యా అంటే ఎలా ప్రయత్నిస్తున్నారంటే వైజాగ్ని రాజధాని చేయడమే వాళ్ళ ముఖ్యమైన లక్ష్యం అటండి బా నిజంగా కమిట్మెంట్ చూస్తే ముచ్చటేసింది అమర్నాథ్ గాని ధర్మాన ప్రసాదరావు గాని ఇలా కొంతమంది మంత్రులు చేస్తున్న పెర్ఫార్మెన్స్ కూడా ఖచ్చితంగా ప్రైజ్ మనీ వాళ్ళకే వచ్చే అవకాశాలు అనిపిస్తున్నాయని అనిపిస్తుంది మాకు కూడా నిజంగానే వైజాగ్ మీద అంత ప్రేమ ఉంది ఇలాగే వికేంద్రీకరణే విశాఖ వాణి అట వైజాగ్లో అందరూ కూడా కోరుకుంటున్నారట రాజధాని దీనికోసం బైక్ ర్యాలీలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఏదో ఇప్పుడు జాక్ అట జాయింట్ యాక్షన్ కమిటీ ఏది వైజాగ్ని రాజధాని చేయాలి అని అరే బాబు నిజంగా ఇంత ఇంత ప్రేమ ఉంటుంది మీకు వైజాగ్ మీద వైజాగ్కి రైల్వేజును ఇప్పుడు దాకా ఎందుకు తీసుకురాలా పోయారా లఫోట్స్ వైజాగ్కి రైల్వేజును ఎందుకు తీసుకురాలి ఎందుకంటే రైల్వేజోన్ వస్తే ఇమ్మీడియట్గా అక్కడ చాలామందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అది చేయలేకపోయారు నిజంగా వైజాగ్ మీద ప్రేమ ఉంటే మీరు చేయాల్సింది అది లేదా వైజాగ్ అంటేనే గుర్తొచ్చేది మొట్టమొదటిగా స్టీల్ ప్లాంటే దాన్ని స్టీల్ సిటీ అని కూడా అంటారు ఆ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని 32 మంది ఎంతమందో ప్రాణత్యాగం చేసి సంపాదించుకున్నారు అది మరే నిజంగా వైసీపీ వాళ్ళకి అంత చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తానని దిక్కునుసరి చెప్పుకొని పోరా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పుడు ఏం పీకుతున్నారా మీరు ఏ గాడిదకి పళ్ళుదోంతున్నారు మీరు ఏ గుడ్డుగురానికి పళ్ళుదోంతున్నారా మీరు దాదాపుగా 100,000 కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి స్టీల్ ప్లాంట్ మీద అలాంటి స్టీల్ ప్లాంట్ 100,000 కుటుంబాలకు అన్యాయం జరిగి అంతమంది ఉద్యోగాలు పోతూ ఉంటే అది ఏ అదానీకో కట్టబెట్టేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏమీ పేకలేని మీరు ఈ రోజున వైజాగ్ మీద మీకు ప్రేమ వచ్చిందంటే వైజాగ్లో ఉన్న ఏ ఒక్కడైనా బుద్ధున్న వాళ్ళు ఎవరైనా నమ్ముతారా నమ్ముతారా లేదు నేను ఒకటి చూపిస్తానండి మీకు జనరల్గా ఈ రాజధాని అనగానే అమరావతి గురించి వైఎస్ఆర్సిపి వాళ్ళు చేసే ముఖ్యమైన మూడు విమర్శలు ఇవి ఒకటి అమరావతిని అనౌన్స్ చేసే ముందే అది రాజధాని అనే అనౌన్స్మెంట్ లేకముందే అక్కడ భూములు కొనేశారు టీడీపీ వాళ్ళు తక్కువ రేటుకి కాబట్టి ఇప్పుడు అక్కడే రాజధాని పెట్టాలని ప్రయత్నిస్తున్నారు అంటున్నారు ఇక రెండోది ఉద్యమాన్ని వెనుకుండి ఇప్పుడు రైతుల పాదయాత్రని చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నారు టీడీపీ వాళ్ళు నడిపిస్తున్నారు అని అదొక విమర్శ చేస్తున్నారు ఇక మూడోది కమ్మరావతి అంటే కృష్ణ గుంటూరు జిల్లాలో కమ్మలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రాంతాన్నే రాజధాని చేసుకోవాలని కుట్ర వన్నుతున్నారు ఈ మూడే మెయిన్గా వీళ్ళు చేసే ఆరోపణలు ఈ ఆరోపణలకి ఆరోపణల వెనకాల వాస్తవాలు ఏంటి వీళ్ళు దొంగ దొంగ అంటారు కానీ వాళ్ళే దొంగలనే విషయం ఈరోజు నీ లైవ్ ద్వారా మీకు తెలియజేయాలని డిసైడ్ అయిపోయింది మేము అయితే మొట్టమొదటిగా టీడీపీ వాళ్ళు భూములు కొనేశారన్నారు నిజమేనా టీడీపీ వాళ్ళు కొనేశారండి భూములు ఈనాళ్ళు మెయిన్ ఇష్యూ హెడ్లైన్ ఇది ఈ భూములు ఎవరివి విశాఖలో ప్లాట్ తప్ప తనకు కానీ విశాఖలో ప్లాట్ తప్ప తనకు కానీ కుటుంబ సభ్యులకు కానీ ఆస్తులు లేవన్నా వైకాపా ఎంపీ ఎవరు వేసారెడ్డి గారు అన్నారటండి భారీగా భూములు కొన్న అవ్యాన్ రియల్టర్స్ అవ్యాన్ రియల్టర్స్ అంటే ఎవరిది అది విజయసాయిరెడ్డి కుమార్తె అల్లుడు కంపెనీయే ప్రతిపాదిత భోగాపురం గ్రీన్ఫీల్డ్ రహదారికి పక్కనే ఆ భూములు విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేస్తే పాలనా కేంద్రం వచ్చేది అక్కడికి సమీపంలోనే వాటి విలువ బహిరంగ మార్కెట్లో 100 కోట్లు అంటే ఇలా విశాఖ మీద ప్రేమ ఎందుకు వచ్చిందిరా నాయన ఇక్కడ డైరెక్ట్గా ఏంటది ఆధారాలతో పాటు రాశారు ఈనాడు వాళ్ళు మీరు టీడీపీ వాళ్ళు అమరావతిలో తక్కువ రేటుకి అన్యాయంగా భూములు కొనేశారు అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఏదో హెచ్చులు పోయిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయగలిగారా ఒక్కడి మీదైనా ఇక పలానా వాడు ఇలా అక్కడ ఉన్న దళితుల్లో లేకపోతే అణగారిన వర్గాల్ని బెదిరించి భూములు లాక్కున్నాడని ఒక్కడినన్నా ప్రూవ్ చేసి కేసు పెట్టగలిగారా మీదే కదా పవర్ అంతా ఒక్క కేసు కూడా మీరు పెట్టలేకపోయారంటే దానికి కారణం ఏంటంటే అలాంటి ఇన్సైడర్ ట్రేడింగ్ ఏమి అక్కడ జరగలేదు కానీ ఇక్కడ ఇక పబ్లిక్గా చెప్తున్నారు ఈనాడు మెయిన్ ఎడిషన్లో పబ్లిక్గా వేశారు ఎక్కడెక్కడ ఏ సర్వే నెంబర్లో ఎంత కొన్నారు అధికార పార్టీ అగ్రనాయకులు ఒకరిగా పార్టీలో నెంబర్ టూగా ఉంటూ నిన్న మొన్నటి వరకు ఆ పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగాను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వేసారెడ్డి వైజాగ్ ఇన్ఛార్జ్ వ్యవహరించిన వేసారెడ్డి కుమార్తె నేహారెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి రెడ్లింగ్ మొత్తం విశాఖలో భారీగానే ఆస్తులు వెనకేశారు వారికి చెందిన అవ్యాన్ రియల్టర్స్ కంపెనీ అటు భోగాపురం విమానాశ్రయానికి ఇటు విశాఖకి మధ్య భీమునిపట్నం మండలంలో 100 కోట్ల విలువైన భూముల్ని కేవలం 11 నెలల వ్యవధిలోనే చకచకా కొనేసి మీరేమో ఎదుటోడిని విమర్శిస్తారు కానీ మీరు చేసే పని ఏంటంటే బుద్ధి చెప్పి ఎదుటోడికి గడ్డి తింటాం అంటారు దీన్ని
ఎదుటోడు తప్పు చేయకపోయినా వాళ్ళ మీద విమర్శించేస్తారు. కానీ మీరు మాత్రం పబ్లిక్గా కొనేస్తారు వైజాగ్లో. వైజాగ్లో మీరు భూములు కొనేశారు కాబట్టి ఇప్పుడు వైజాగ్ని రాజధాని చేస్తే ఆ భూముల రేట్లు అమాంతం పెంచేసుకుని వ్యాపారం చేసుకోవాలనే ఆలోచన. అది తప్ప మీకు వైజాగ్ మీద ఏం ప్రేమ ఉందయ్యా? ఎవడని చెప్పండి, ఇక నేను పబ్లిక్గా ఆధారాలు చూపించి మాట్లాడుతున్నాం మేము. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చూపించండి. ఈ రోజున అమరావతి రైతుల పాదయాత్రలో అందరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారు వాళ్ళు. కానీ ఇక్కడ వైజాగ్కి రాజధాని కావాలని వైజాగ్ ప్రజలు ఎవరు రోడ్లు ఎక్కట్లే. వాళ్ళకి అర్థమైపోయింది పొజిషను. అరే స్టీల్ ప్లాంట్ పోయిన వాళ్ళు మాట్లాడలేదు, ఇక్కడ రుషికొండకి మొత్తం మిలిటరీ కటింగ్ కొట్టేశారు, ఇక్కడేమో భూములన్నీ కొనేస్తున్నారట, గెద్దల్లో వాలేశారు వైజాగ్ మీద, వైజాగ్ని తినేయడానికి ప్రయత్నిస్తుంది వైసీపీ అని చెప్పి వైజాగ్లో ఉన్న ప్రజలందరికీ అర్థమైంది. కాబట్టి ఎవ్వడూ కూడా మీరు చేస్తున్న ఫేక్ ఉద్యమానికి సపోర్ట్ చేయట్లేదు. 11 నెలల్లో 25 రిజిస్ట్రేషన్లు అయిపోయాటండి. విజయసాయిరెడ్డి అల్లుడు, కుమార్తె భాగస్వాములుగా అవ్యాన్ రియల్టర్ ఎల్ఎల్పి సంస్థని 2020 సెప్టెంబర్ 7 ఏర్పాటు చేశారు. అంటే 2020లోనే ఈ సినిమాలో బ్రహ్మానందం అంటాడు, బ్రహ్మానందం కాదు నాగార్జున అంటాడు, మేము ఎప్పుడూ మీ ఫ్యాన్స్ అసోసియేషన్ మీ రక్తం తీసి దేశం అంతా పంచాలని డిసైడ్ అయిపోమంటాడు. నా రక్తం తీసి మీరు పంచుకుంటారా అని బ్రహ్మానందం అడుగుతాడు. సేమ్ అలాగే ఉంది ఇక్కడ. డిసైడ్ అయిపోయారు వైజాగ్ని మొత్తం కబ్జా చేసేద్దాం, తినేద్దాం, మొత్తం అంత రాబందులకు ఎత్తుపోదామని. ఇది ఇలాగే ఉంటే కనుక నిజంగానే అక్కడ ఉన్నవాళ్ళు రాజధానిగా వీళ్ళు కావాలని ఏదో మనకి మేలు చేద్దాం అనుకున్నారని వైసీపీ వాళ్ళు నమ్మితే మొత్తం వైజాగ్లో ఆ భూములు అంటూ మిగిలినవరు. ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న వైజాగ్ సిటీ రేపటి నుంచి ఫ్యాక్షన్ హత్యలకి, ఈ రియల్ ఎస్టేట్ హత్యలకి కూడా అది నిలవవడానికి అవకాశం ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులు, చాలా డీసెంట్గా బతికేవాళ్ళు వైజాగ్లో. ఎక్కడెక్కడి నుంచో వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ చాలా ప్రశాంతమైన సిటీ అది. వాళ్ళకేం బ్యాక్గ్రౌండ్లో ఉండే ఉద్యోగస్తులకి ఇప్పుడు ఈ రాబందులన్నీ దాన్ని వాలేసి ఎవరు భూములు లాగేసుకుంటారో, ఎవడో ఎవడెక్కడ బోర్డు పెట్టేస్తాడో, ఎవడెక్కడ కబ్జా చేస్తాడో ఎవరికి తెలియదు. తిరిగి ప్రశ్నిస్తే బొక్కలు వేసేస్తారు, లేకపోతే చంపించేస్తారు. ఆ టైపు ఆందోళనకరమైన పరిస్థితుల్లోకి ఈ రోజున వైజాగ్ని తీసుకెళ్తూ మళ్ళీ వీళ్ళు ఇచ్చే బిల్డప్ ఏంటంటే వైజాగ్ని రాజధాని చేయనగట వీళ్ళు పోరాడేస్తున్నారట అండి. ఇప్పుడు నమ్మేయాలి మనం అందరం. ఇదే వీసారెడ్డి కోసం ఆంధ్రజ్యోతిలో లేరు అసలు జ్యోతారెడ్డి. అధికారం ఉంది, అనుమతులే లేవు. 403 ఎకరాలు అడ్డగోలుగా రియల్ వెంచర్. విఎంఆర్డిఏకు దరఖాస్తు కూడా చేయలేదు, భూ వినియోగ మార్పిడి జరగలేదు, రెరా గుర్తింపు కూడా పొందలేదు. అయినా అందమైన బ్రోచర్ల ముద్రణ, వింటేజ్ మౌంట్ వ్యాలీ రిసార్ట్ పేరుతో దందా. ఆల్రెడీ వైజాగ్ను మొత్తం భూ కబ్జాల అక్రమాల ఆజ్యంతో సాగుతున్న భూ యజ్ఞం. విశాఖపట్నం చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా అధికారులు అనుమతి తీసుకోవాలి, రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలంటే రకరకాల అనుమతులు పొందాలి, అది వ్యవసాయ భూమి అయితే నాలా ఫీజు కట్టి భూ వినియోగ మార్పిడికి అనుమతి తీసుకోవాలి. కానీ ఇవన్నీ సామాన్యులకు మాత్రమే. అధికార పార్టీ వాళ్ళు ఇది ఎంత చదివినా మీకు అర్థమయ్యేది ఒకటే, వైజాగ్ని మొత్తం వైజాగ్ మీద రాబందులు వాలేయి. అందుకనే ఈ రాజధాని అనే డ్రామాను ముందు తీసుకొచ్చారు తప్ప వీళ్ళకి వైజాగ్ మీద ఏ విధమైన ప్రేమ, ఏ విధమైన అభిమానం కూడా లేదు. ఉంటే స్టీల్ ప్లాంట్ కోసమే వీళ్ళు ఆ రోజున ఇప్పుడు చేసే ఈ ర్యాలీలు ధర్నాలు ఇవన్నీ స్టీల్ ప్లాంట్ కోసం చేసి ఉండాలి, నిజంగా వైజాగ్ మీద ప్రేమ ఉండుంటే. అయితే దీన్ని సాక్షి మీడియా, ఇప్పుడు దాకా మనం ఏమనుకున్నాం అంటే మనకి ఇక్కడ ఈనాడు వాళ్ళు కానీ ఏబిఎన్ వాళ్ళు కానీ వీళ్ళు రాసింది కేవలం వీసారెడ్డి వరకే. వీసారెడ్డి అల్లుడు, ఆయన కూతురు, వాళ్ళిద్దరు కంపెనీ చేస్తుంది ఇదంతా అని రాశారు వీళ్ళు. అయితే నాకు ఎక్కడ డౌట్ వచ్చింది అంటే అండి, ఇక్కడ సాక్షి మీడియా ఉంది, సాక్షిలో ఒక ఇది చూసాక నాకు డౌట్ వచ్చిందండి. ఇదిగో ఈ అగ్రిమెంట్లో తప్పే ఉంది, పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఈ తరహా నిష్పత్తి సర్వసాధారణం. ఇది ఎవరిని సపోర్ట్ చేస్తూ రాశారంటే అండి, ఇదంతా విజయసాయిరెడ్డి గారిని సపోర్ట్ చేస్తూ. విజయసాయిరెడ్డి గారు అక్కడ ఏదో తీసుకున్నారో ఏదో నిష్పత్తులు అంటే దాన్ని ఏమంటారు, రేషియో ఉంటుంది, డెవలప్మెంట్కి ఇస్తారు, భూమి నాది, డెవలపర్ వస్తాడు. భూమి నాదైనప్పుడు 55% నాకు ఉంటుంది, 45% డెవలప్ చేసేవాళ్ళకు ఉంటుంది, ఎందుకంటే ల్యాండ్ ఓనర్ని కాబట్టి. కానీ ఇక్కడ డెవలప్మెంట్ ఎలా తీసుకున్నారంటే 70% ఏమో డెవలపర్ అట, ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో 30% అట. ఎంత గొప్ప రేషియోతో తీసుకున్నారు చూడండి, అది తప్పయ్యాది, అన్యాయంగా తీసుకున్నారు మొత్తం. అదంతా కూడా మళ్ళీ ఇంకోటేంటి, ఆ ల్యాండ్ కనుక కరెక్ట్గా మనం అది గవర్నమెంట్ కంటెస్ట్ చేస్తే గవర్నమెంట్కి వచ్చేస్తుంది అట ల్యాండ్. అది గవర్నమెంట్ కోర్టులో కంటెస్ట్ చేస్తే గవర్నమెంట్కి వస్తుంది, కానీ కోర్టులో కంటెస్ట్ చేయకుండా అక్కడ ఉన్న ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఏదో ఒక కోర్టు ఆర్డర్ చూపించి ఇది మీరు ఉంచుకోండి, కానీ అందులో మాకు 70% ఇవ్వండి, మేము ఇక ఇలాంటి ఒక అగ్రిమెంట్ తయారు చేస్తాం, మీకు 30% ఇస్తామంటే భూమి గవర్నమెంట్కి పోతుంది ఎలాగా, అందులో 30% వస్తుందంటే ఎవరైనా ఒప్పుకుంటారు కదా. మొత్తం 100% గవర్నమెంట్కి వెళ్ళిపోతే అది ప్రజలకు ఉపయోగించాలి, దాని బదులు ఏదో ఇతనికి ఇచ్చేసి 30% ఇస్తే 70% వెళ్ళి హ్యాపీగా వాడుకోవచ్చు కదా. వైజాగ్లో చేస్తున్న భూదందా ఇది.
సాక్షి ఎప్పుడైతే దీన్ని సపోర్ట్ చేసిందో నాకు అప్పుడే డౌట్ వచ్చిందండి. ఖచ్చితంగా ఈ దందా మొత్తంలో విజయసాయి రెడ్డి గారితో పాటు పెద్దన్న కూడా ఏమైనా ఉందేమో. పెద్దనికి ఇందులో ఏమీ షేర్ లేకపోతే సాక్షి వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయాలి? ఎవరో విజయసాయి రెడ్డి, విజయసాయి రెడ్డి గారి కూతురు, అల్లుడు, వాళ్ళ మీద ఏదో ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు వస్తే అక్కడి దాకా ఉండాలి తప్ప సాక్షిలో ఇంత పెద్ద మ్యాటర్ రాయాల్సిన అవసరం ఉందా? దసపల్ల భూముల కోసం అన్నకు తెలియకుండా ఎవరన్నా ఇలాంటి దందాలు చేసే అవకాశం ఉందా అసలు వైసీపీలో? చాలా జాగ్రత్తగా గమనించండి. వైజాగ్ని కమ్మేటని చూస్తున్న అదృశ్య శక్తి ఎవరో మీకు అర్థమవుతుంది. ఈరోజున వాళ్ళు వచ్చేదో రెచ్చగొడుతున్నారు, ఎవరో వచ్చేస్తారట వాళ్ళని ఎలాగని ఎదుర్కోమని ధర్మాన ప్రసాదరావు లాంటోడు, ఇంకొకరెవరో ఈ అమర్నాథ్ లాంటోడు తెగ రెచ్చగొడుతున్నారు అక్కడ ఉత్తరాంధ్ర వాళ్ళని. వాళ్ళు ఎవరో రెచ్చగొట్టరని మీరు రెచ్చిపోకండి. వాళ్ళు రెచ్చగొట్టేది కేవలం ఈ భూములు ఆక్రమించుకోవడానికి, వైజాగ్లో ఆ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడానికి, అంతే తప్ప వైజాగ్ మీద ప్రాంతం కాదు. వీళ్ళు అమరావతిని అంత దారుణంగా ఉందండి పరిస్థితి అక్కడ. అత్యవసర సేవల సిబ్బందికి వేతనాలు యాతనే. పెళ్లికి ఒప్పుకోలేదని నరికేడటండి కాకినాడ జిల్లాలోనే. ఏంటో మా జిల్లా కూడా ఇలా ధైర్యంది ఈ మధ్య. పెదపూడి కరప తనను ప్రేమించిన యువతి తల్లిదండ్రులు వద్దన్నారని పెళ్లికి నిరాకరించడంతో ఆమెను అత్యంత కిరాతకంగా చంపేటండి. చూడ్డానికి మళ్ళీ ఎలా ఉన్నాడు చూడండి. బుద్ధిమంతులకే అమ్మ ముగుళ్ళో ఉన్నాడు. ముందు అమరావతి మ్యాటర్ మాట్లాడేద్దామండి. నిన్న చాలా అంగరంగ వైభవంగా మూడు రాజధానుల కోసం బైక్ ర్యాలీ చేశారు. ఆ బైక్ ర్యాలీ మరి ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఖచ్చితంగా మనం చేసే తప్పు అయితే ప్రకృతి కూడా మనం శిక్షించదండి. ఖచ్చితంగా దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయరు. నిన్న ఈ మూడు రాజధానులు అనే కాన్సెప్ట్లో దురుద్దేశంతో బైక్ ర్యాలీ చేసేటండి ఉమాశంకర్ ఎమ్మెల్యే. ఉమాశంకర్ అట నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ యాక్సిడెంట్ అయింది. చేసేది ఏదో పని అయినప్పుడు, మనం సపోర్ట్ చేసేది ఏదో పనికి అయినప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి ఎదురవుతాయండి. యాక్సిడెంట్ అయింది, కాల్ ఫ్రాక్చర్ అయిందట. మనం చేసేది మంచి పని అయితే దేవుడు ప్రకృతి కూడా సహకరిస్తాయి. ఇక్కడే మీరు అర్థం చేసుకోవాలి మూడు రాజధానులకు సపోర్ట్ చేసేవాళ్ళు. మూడు రాజధానులు అనే కాన్సెప్ట్కి, వైసీపీ చేస్తున్న మోసానికి ఎవరైతే దురుద్దేశంతో సపోర్ట్ చేస్తున్నారో ఇలాంటి పనిష్మెంట్లు దేవుడి ద్వారా ప్రకృతి ద్వారా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అన్ని అబద్ధాలే సాక్షి అంటారు. ఈ మళ్ళీ ఇక్కడ చూడండి, అమరావతి రైతులది రియల్ ఎస్టేట్ యాత్ర అంట అది. వీళ్ళు ఇప్పుడు దాకా మీరు నేను చదివి వినిపించాను, రియల్ ఎస్టేట్ కోసం వైజాగ్ని ఎలా కబ్జా చేశారో, ఎలాగ వాళ్ళు అనుమతులు లేకుండా వెంచర్లు ఎలా ప్రారంభించేస్తున్నారో, వాళ్ళ ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని డెవలప్ చేసుకున్నకి ఎలా దానికి రాజధాని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారో మనం క్లియర్గా చూసాం ఆధారాలతో. కానీ వీళ్ళది రియల్ ఎస్టేట్ అట వచ్చే ఇప్పుడు ఎవరో రైతులు వస్తున్నారో, ముసలోళ్ళు, ముతకోళ్ళు, మహిళలు తేడా లేకుండా భూములు ఇచ్చిన ప్రతి ఒక్కరు పాదయాత్రగా వస్తున్నారు వాళ్ళు. వాళ్ళది ఇక రియల్ ఎస్టేట్ యాత్ర, రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. మరి గ్రంథి శ్రీనివాస్కి ఏమొచ్చిందో నాకు అర్థం కాలే. గ్రంథి శ్రీనివాస్ భీమవరం చెందినడు. వైజాగ్ రాజధాని అయితే భీమవరంలో ఉన్న గ్రంథి శ్రీనివాస్కి ఏమొస్తుందా నీకు? నీకేం కలిసి వస్తుందని చెప్పి నువ్వు ఎక్కడో వైజాగ్ రాజధాని కావాలని కోరుకుంటున్నావు? అంటే నీ పార్టీ చెప్పింది, మీ పార్టీ చెప్పింది అక్కడ అన్యాయం జరుగుతున్నా సరే వైజాగ్కి మీకు నచ్చినట్టు మీరు సపోర్ట్ చేసుకెళ్ళిపోతారు. మీకు ప్రజలందరూ సపోర్ట్ చేయాలి. సిగ్గుపడండి ఆ గ్రంథి శ్రీనివాస్. రెండో పాయింట్ చూడండి, మీరు ఉద్యమాన్ని వెనకొండి నడిపిస్తున్నారు అంటాడు ఎవరో టీడీపీ వారు. టీడీపీ వారు ఇది ఒకటో పాయింట్కి ఆల్రెడీ భూములు ఎవరు కొనేశారు, ఎవరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, వైజాగ్కి రాజధాని కావాలని ఎవరు కోరుకున్నారో మీకు ఆల్రెడీ చూపించాను. ఇక రెండో ఆరోపణ, టీడీపీ ఉద్యమాన్ని వెనకొండి నడిపిస్తున్నారు టీడీపీ వాళ్ళు అన్నాడు. కానీ మనకు అందులో చూస్తే ఆ వీడియోలో ఈ యాత్రలో వచ్చే యాత్రలో చంద్రనాయుడు గారు లేరు, లేకపోతే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు, అందరూ రైతులే కనపడతారు మనకి. కానీ అందులో పార్టీ ఫీలింగ్ని వీళ్ళు తీసుకొస్తారు. కానీ ఇక్కడ డైరెక్ట్గానే వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ గజ్జనపేరిట విశాఖపట్నం రాజధానిగా ఏర్పాటు అవ్వాలని ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన విధానానికి మద్దతుగా. ఇతను ఒక మంత్రి,
డైరెక్ట్ గా ఇతనే సపోర్ట్ చేసేస్తాడు, ఇతనే ముందు నడిపించేస్తాడు ఈ ఉద్యమాన్ని. ఇప్పుడు అక్కడ లేనోళ్ళేమో ఉన్నట్టు క్రియేట్ చేస్తారు, ఇక్కడేమో డైరెక్ట్ గా వేళ్ళే ముందుండి ఎక్కడన్నా ఎంత సిగ్గు లేకుండా ఉన్నారంటే ఢిల్లీలో ఎక్కడైనా నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు, ప్రతిపక్షాలు ప్రజలు చేస్తారు. అధికార ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు చేయడం ఎక్కడ చూడలేదు మనం. ఎంత దారుణంగా దిగజారిపోయారు వీళ్ళు అంటే, వీళ్ళు మంత్రులు అధికార పార్టీ వాళ్ళని విషయం వాళ్ళు మర్చిపోయారు. ఎందుకంటే వాళ్ళ చేతికి అధికారం ఇవ్వలేదు కదా జగన్ అన్న. ఇవ్వక ప్రతిపక్షంలో ఉన్నామేమో అనుకుని దానికి కూడా మన వాళ్ళు కూడా నిరసన ర్యాలీ చేస్తాం, మేము దాన్ని వ్యతిరేకిస్తాం, ప్రదర్శనలు చేస్తాం. ఇవంత సిగ్గు లేకుండా ఎలా పొందుతుందో నాకు అర్థం కావట్లేదు. ఈ కార్యక్రమాన్ని రేపు అక్టోబర్ 15వ తారీఖున అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి మొదలు పెట్టారు. మళ్ళీ అంబేద్కర్ ఇందిరా మధ్యలో మీరు చేసే అధోపానికి, మీరు చేసే అధోపానికి మళ్ళీ అంబేద్కర్ ఈయనకి అని చెప్పి ఒక నిర్ణయం మొట్టమొదటిగా జేఏసీ సమావేశంలో తీసుకోవడం జరిగింది. తద్వారా అక్కడి నుంచి మరింత ఉధృతంగా కార్యాచరణ రూపొందించాలని చెప్పి జేఏసీ నిర్ణయం తీసుకుంది. దానికన్నా ముందు అక్టోబర్ 15 ముందు ఈ వారం రోజుల పాటు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా సమావేశాలు నిర్వహించాలి. పార్టీ వాళ్ళే డైరెక్ట్గా వైసీపీ వాళ్ళు మంత్రులు వెళ్ళి అక్కడున్న ప్రజల్ని ఎలా రెచ్చగొడుతున్నారు, ప్రజల్లో తిరుగుబాటు ఉంటే ఏళ్ళెందుకు, ఒరే బచ్చగళ్ళారా మీరు పక్కెళ్ళండి మేము చేసుకుంటాం పోరాటం అని ప్రజలకేస్తారు రోడ్లు. కానీ ప్రజలు ఎవరో అది కోరుకోవట్లేదు. వైజాగ్లో ఉన్న వాళ్ళకి, ఉత్తరాంధ్రలో ఉన్న వాళ్ళకి అర్థమైపోయింది. అర్థమైపోయి వీళ్ళు కావాలనే వీళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచుకోవడం కోసం ఇక్కడ భూములు కొనేసి దీన్ని రాజధాని చేయాలనుకుంటున్నారు, ఇక్కడ మనకు అన్యాయం చేయాలనుకుంటున్నారని వాళ్ళకి అర్థమైంది. అర్థమైంది కాబట్టే ఇప్పుడు వీళ్ళు ఊరు తిరిగేసి సభలు సమావేశాలు నిర్వహించేసి ప్రజలు రెచ్చగొడుతున్నారంటే డైరెక్ట్ ఓ మంత్రి చెప్తున్నాడు. దీనికి సమాయత్తం చేయాలి, దీనికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం సమాయత్తం ఇతను ఎందుకు చేయాలి? వాళ్ళు ప్రజలు దాన్ని ఏమంటారు అభీష్టం అనుకోండి, ప్రజల ఆకాంక్ష అనుకోండి, ప్రజలే వస్తారు కదా. వీళ్ళు అధికార ప్రభుత్వంలో ఉన్న మంత్రులు వెళ్ళి వీళ్ళు సమాయత్తం చేయాల్సిన అవసరం ఏంటి? వీళ్ళకి నిజంగా ఏ స్వార్థం లేకపోతే సరే, ప్రజలు కోరుకుంటే ఇద్దాం, ప్రజలు కోరుకోకపోతే వద్దని ఊరుకోవాలి కదా. అలా కాకుండా వీళ్ళే వెళ్ళి ఎందుకు రెచ్చగొడుతున్నారు?